తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతు వాగులో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. అయితే ఇదే సమయంలో వాగు దాటుతున్న బైకర్ ఒక్కసారిగా కొట్టుకుపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు చాకచక్యంగా అతన్ని రక్షించారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు నక్కపల్లి వంతెన కొట్టుకుపోవడంతో సుమారు 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతైనా వాగుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. గతేడాది వాగు మరమ్మతుల కోసం ప్రభుత్వం 7 లక్షల రూపాయలు కేటాయించిందని, కానీ కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేపట్టడంతో వాగు కొట్టుకుపోయిందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. ఇటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాగును పరిశీలించారు. మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదికి వెళ్ళా సార్.